हाई फ्रेंड्स वेलकम टू फरीदास कुकबुक नैन फरीदा ईद दावत स्पेशल मटन दम बिर्यानी रेसीपी तैयारी विधान किलो बासमती राइस तीसुकोनी रेंडु मूडु सार्लु बागा कडिगी कनीसम 20 निमिषाल पाटु नानबेट्टाली बाउल लो क्लीन चेसि पेट्टुकुन्न 1/4 किलो मटन पीसेस तीसुकोनी 1/4 कप पेरुगु 1.5 टेबल स्पून अल्लम वेल्लुल्ली पेस्ट 1/4 टी स्पून पसुपु 1 टेबल स्पून कारं 1 टेबल स्पून उप्पु वेसी मसाला मुक्कलु पट्टेंत वरकु बागा कलिपि मूत पेट्टेसि कनीसं 10 निमिषाल पाटु नानबेट्टाली ఇప్పుడు ఒక ప్రెజర్ కుక్కర్ తీసుకొని 3 టేబుల్ స్పూన్ నూనె షాజీరా లవంగాలు చెక్కాయ ఆలుకలు బిర్యానీ ఆకు వేసి నిమిషం పాటు వేయించిన తర్వాత ఒక పులిపాయ ముక్కలు వేసి గోల్డెన్ రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసి 3 పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసిన తర్వాత 1 కప్ టొమాటో ముక్కలు వేసి మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేయాలి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి कप पुदीना कप कोतिमीरा वेसी कलपाली ईद स्पेशल 4 रकाल सेमिया रेसीपीस लिंक डिस्क्रिप्शन चूडी 2 टेबल स्पून कोबरी पोड़ी वेसी इदि ऑप्शनल वेयकपोयिना पर्वालेदु बागा कलिपिन तर्वात इप्पुडु पैन हीट चेसिन मटन मुक्कलु वेसी अडुगु अंटुकोकुंडा कलुपुतू 5 निमिषाल पाटु फ्राई चेयाली 1.5 ग्लास नीळ्ळु पोसी कलिपिन तर्वात 6 विजिल्स वच्चेंत वरकु प्रेजर कुक चेयाली 1/4% मात्रमे मटन उडिकिंचालंडि इप्पुडु सैड पेट्टुकुंदाम वेडल्पु 2 केजी पैन तीसुकोनी अर कप्पु नूने लवंगालु चेक्का शाजीरा बिर्यानी आकु जीडीपप्पु 1 टेबल स्पून नेय्यि 1 कप उल्लिपाय मुक्कलु वेसी गोल्डन ब्राउन कलर वच्चेंत वरकु फ्राई चेसी 1 कप टोमाटो मुक्कलु वेसी ओकसारि कलिपि 1.5 टेबल स्पून अल्लं वेल्लुल्लि पेस्ट वेसी पच्चि वासन पोयेंत वरकु फ्राई चेसी 1 कप कोतिमीर पुदीना आकुलु वेसी निमिषं पाटु फ्राई चेसिन तर्वात సరిపడేంత ఉప్పు వేసి ఉడికించిన మటన్ నీళ్ళతో పాటు వేసి ఒకసారి కలపాలి మటన్ ముక్క తుంచినప్పుడు ఇలా విరిగితే చాలు మటన్లో ఉన్న నీళ్ళు డ్రై చేసుకుంటే బియానీకి సరిపడేంత నీళ్ళు కరెక్ట్ గా వేయొచ్చు మనం తీసుకున్న 1 కిలో బాస్మతి రైస్ కి 1.5 లీటర్ నీళ్ళు కరెక్ట్ గా సరిపోతుంది సరిపడేంత ఉప్పు వేసి నీళ్ళు మరిగిన తర్వాత నానబెట్టుకున్న బియ్యంలో నీళ్ళు ఫిల్టర్ చేసి పాన్ లో వేయాలి నెమ్మదిగా కలిపి మూత పెట్టేసి అరశాతం నీళ్ళు తగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్ లో ఉడికించాలి రైస్ విరగకుండా జాగ్రత్తగా కలిపి 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి 3 చిటికెడు ఫుడ్ కలర్ 2 టేబుల్ స్పూన్ నీళ్ళలో కలిపి రైస్ పైన అక్కడక్కడ చల్లాలి ఇది ఆప్షనల్ అండి మూత పెట్టేసి ఏదైనా బరువు పెట్టి 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో మాత్రమే దమ్ చేసుకోవాలి ఆ తర్వాత స్విచ్ ఆఫ్ చేసి మరో 10 నిమిషాల పాటు వదిలేయాలి టేస్టీ మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్ గా ఉంటుంది ఫరీదా ఇవాల్టి స్పెషల్ రెసిపీ వచ్చేసి చికెన్ షమ్మీ కబాబ్ ఇఫ్తార్ స్నాక్స్ గా చేసుకుంటే తొందరగా అయిపోతుంది మరియు చాలా టేస్ట్ గా ఉంటుంది పూర్తి రెసిపీ కోసం వీడియో చివరి వరకు తప్పనిసరిగా చూడండి చికెన్ కబాబ్ తయారీ విధానం వచ్చేసి బౌల్ లో 1/4 కప్ పచ్చనపప్పు తీసుకొని నీళ్లు పోసి కనీసం 15 నిమిషాల పాటు నానబెట్టాలి అందులో ఉన్న నీళ్లు తీసేసి పాన్ లో వేయాలి శుభ్రంగా కడిగిన 250 గ్రాముల బోన్లెస్ చికెన్ ముక్కలు వేసి 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/4 టీ స్పూన్ మిరియాల పొడి 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ 1 టీ స్పూన్ గరం మసాలా 1 టేబుల్ స్పూన్ నూనె 2 పచ్చిమిర్చి తీసుకొని సగాలుగా తుంచి వేయాలి 1/4 కప్ నీళ్లు పోసి ఒకసారి కలిపి మూత పెట్టేసి 2 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత మూత తీసేసి చికెన్ మిక్చర్ పూర్తిగా డ్రై అయ్యేంత వరకు అడుగంటుకోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి ఒకసారి కలిపి డ్రై అయిన తర్వాత స్విచ్ ఆఫ్ చేయాలి పూర్తిగా చల్లారిన తర్వాత చాపర్ లేదా మిక్సీలో తీసుకుందాం చాపర్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది ఒకసారి చూడండి 1/4 కప్ పుదీనా 1/4 కప్ తరిగిన కొత్తిమీర వేసి ఒకసారి అలా తిప్పి అలా ఆఫ్ చేయాలి 1/4 కప్ ఉల్లిపాయ ముక్కలు వేసి మరోసారి చాప్ చేయాలి ఇలా మధ్య మధ్యలో ఆపుతూ చికెన్ మిక్చర్ని కచ్చా పక్కాగా రుబ్బాలి కబాబ్ కోసం చికెన్ మిక్చర్ పేస్ట్లా అస్సలు అవ్వకూడదు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి చికెన్ మిక్చర్ మరీ గట్టిగా అనిపిస్తే 1 టేబుల్ స్పూన్ నూనె లేదా నిమ్మరసం వేసి చివరిగా ఒకసారి చాప్ చేసి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఒక బౌల్లో తీసుకుందాం కొద్దిగా మీడియం సైజ్ చికెన్ మిక్చర్ తీసుకొని బౌల్లో చుట్టి అరిచేతుల్లో పెట్టి ఒకసారి ప్రెస్ చేసి ఇలా నెమ్మదిగా ప్రెస్ చేస్తూ కబాబ్ ఆకారంలో చేయాలి ఈ కబాబ్స్ ని మనం ఫ్రిజ్ లో పెట్టుకొని వారం వరకు స్టోర్ చేసుకొని తర్వాతైనా ఫ్రై చేసుకోవచ్చు ఒక ప్లేట్ లో తీసుకొని పక్కన పెట్టుకుందాం
మీడియం ఫ్లేమ్ లో 3 టేబుల్ స్పూన్ నూనె వేడి చేసి చికెన్ కబాబ్స్ ని పెట్టి మధ్యలో గ్యాప్స్ ఉండేలా చూడాలి। ఒక వైపు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మరో వైపు తిప్పి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి। ఇలా ఇరువైపుల గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి సర్వింగ్ ప్లేట్ లో తీసుకుందాం। ఒకేసారి కాకుండా ఇలా మిగిలిన కబాబ్స్ ని బ్యాచెస్ లా ఫ్రై చేసుకుందాం। లో ఫ్లేమ్ లో అయితే నూనె పీల్చుకుంటాయి, హై ఫ్లేమ్ లో అయితే కబాబ్స్ కాలిపోతాయి। ఫ్లేమ్ ని అడ్జస్ట్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్ లో ఇరువైపుల గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి ఒక ప్లేట్ లో తీసుకుందాం। అంతే అండి, టేస్టీ చికెన్ కబాబ్స్ రెడీ అయిపోయింది। ఇఫ్తార్ స్నాక్స్ గా లేదా రైస్ లోకి సైడ్ డిష్ గా సర్వ్ చేసుకోవచ్చు। మటన్ షమ్మీ కబాబ్, మటన్ హలీం, చికెన్ పఫ్, చికెన్ సమోసా యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, ఒకసారి చూడండి। స్పెషల్ రెసిపీ వచ్చేసి చికెన్ కబ్సా, గ్రిల్ ఓవెన్ లేకుండా కబ్సా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు। కబ్సాలోకి బెస్ట్ కాంబినేషన్ వచ్చేసి టొమాటోతో చేసిన కబ్సా సాస్ మరియు రైతా తయారీ విధానం తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు తప్పనిసరిగా చూడండి। ముందుగా చికెన్ ని మ్యారినేట్ చేద్దాం। బౌల్ లో 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ ఉప్పు, 1/4 స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1/4 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి కలిపి 750 గ్రాములు శుభ్రంగా కడిగిన చికెన్ పెద్ద ముక్కలు తీసుకొని మసాలా ముక్కలకు పట్టేంత వరకు బాగా కలిపి మూత పెట్టేసి 1 గంట సేపు నానబెట్టాలి। 1/2 కేజీ బాస్మతి రైస్ తీసుకొని 2-3 సార్లు బాగా కడిగి మూత పెట్టేసి కనీసం 1 గంట సేపు నానబెట్టాలి। కుంకుమ పూరేకులో 1 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ కలిపి సైడ్ పెట్టుకుందాం। మీడియం ఫ్లేమ్ లో పాన్ని వేడి చేసి 2 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ బటర్, 1/2 కప్ జీడిపప్పు, 1/2 కప్ బాదం, 1/2 కప్ ద్రాక్ష వేసి గోల్డెన్ రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసి సైడ్ పెట్టుకుందాం। కప్ ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి సైడ్ పెట్టుకుందాం। పాన్ లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్ నూనె, జావిత్రి, జాజికాయ, లవంగాలు, చెక్క, యాలకులు, బిర్యానీ పువ్వు, 4 బిర్యానీ ఆకులు వేసి నిమిషం పాటు ఫ్రై చేసి కప్పు ఉల్లిపాయ ముక్కలు, 3 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి। కప్ టొమాటో ముక్కలు వేసి మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసి కప్ కొత్తిమీర పుదీనా వేసి కలిపి మ్యారినేట్ చేసిన చికెన్ ముక్కలు వేసి హై ఫ్లేమ్ లో నిమిషం పాటు ఫ్రై చేసి ఇప్పుడు ఫ్లేమ్ తగ్గించి 1 గ్లాస్ నీళ్లు పోసి చికెన్ ఉడికించాలి। తుచ్చినప్పుడు లైట్ గా విరిగితే చాలు, మళ్ళీ మనం ఫ్రై చేస్తాం కాబట్టి ఎక్కువ సేపు ఉడికించాల్సిన అవసరం లేదు। చికెన్ ముక్కలు ప్లేట్ లో తీసుకొని సైడ్ పెట్టుకుందాం। చికెన్ ఉడికించిన పాన్ లోని నీళ్లు డ్రై చేసుకొని 4 కప్పుల బిర్యానీ రైస్ కోసం 5.5 కప్పు నీళ్లు కరెక్ట్ గా సరిపోతుంది। సరిపడేంత ఉప్పు వేసి కలిపి నీళ్లు మరిగిన తర్వాత బియ్యం లో నీళ్లు ఫిల్టర్ చేసుకొని రైస్ పాన్ లో వేయాలి। 1/4 నీళ్లు తగ్గేంత వరకు ఉడికించి రైస్ విరగకుండా జాగ్రత్తగా కలిపి 1/4 నీళ్లు ఉన్నప్పుడు నానబెట్టిన కుంకుమ పువ్వు రైస్ పైన వేసి గింజలు తీసేసిన నిమ్మకాయ బద్ద పెట్టి ఫుడ్ కలర్ అక్కడక్కడ చల్లాలి, ఇది ఆప్షనల్ అండి। అల్యూమినియం ఫాయిల్ తో కవర్ చేసి మూత పెట్టేసి 15 నిమిషాల పాటు దమ్ చేసుకుందాం। ఆలోపు చికెన్ గ్రిల్ చేసుకుందాం। పాన్ లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఉడికించిన చికెన్ ముక్కలు పెట్టి ఇరువైపుల గోల్డెన్ రంగు వచ్చేంత వరకు గ్రిల్ చేసుకొని ఒక ప్లేట్ లో తీసుకొని సైడ్ పెట్టుకుందాం। ఇప్పుడు రైతా కోసం బౌల్ లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు వేసి 3 టేబుల్ స్పూన్ పెరుగు వేసి బాగా కలిపిన తర్వాత పుదీనాతో గార్నిష్ చేసుకుని సైడ్ పెట్టుకుందాం। కబ్సా సాస్ కోసం ముక్కలుగా కట్ చేసిన 1 టమాటో, 1 పచ్చిమిర్చి చాపర్ లో వేసి 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, ఉప్పు, కొత్తిమీర వేసి సన్నగా చాప్ చేసి బౌల్ లో తీసుకొని సైడ్ పెట్టుకుందాం। దమ్ ప్రాసెస్ అయిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసి మరో 10 నిమిషాల పాటు సైడ్ పెట్టుకుందాం। ఫాయిల్ తీసేసి నిమ్మకాయ స్లైసెస్ తీసేసి సర్వింగ్ ప్లేట్ లో షిఫ్ట్ చేసుకొని స్పూన్తో రైస్ ని డివైడ్ చేసి గ్రిల్ చేసుకున్న చికెన్ వేసి కాజు, బాదాం, ద్రాక్షతో గార్నిష్ చేసుకొని కబ్సా సాస్ రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది। మటన్ హలీం చికెన్ పర్దా బిర్యానీ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చూడండి। రెసిపీస్ అన్ని చాలా టేస్ట్గా ఉంటుంది। స్పెషల్ కోర్మా మసాలా యొక్క పదార్థాలు తెలుసుకోవాలంటే ఏది మిస్ అవ్వకుండా వీడియో పూర్తిగా చూడండి। ముందుగా గరం మసాలా తయారు చేసుకుందాం। 1/4 స్పూన్ జీరా, 1/4 స్పూన్ ధనియా, 3 చెక్క, 6 లవంగాలు, 3 యాలకులు వేసి 1/2 నిమిషం పాటు వేయించి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి కచ్చా పక్కాగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ఒక బౌల్ లో శుభ్రంగా కడిగిన 250 గ్రాముల మటన్ ముక్కలు తీసుకొని మనం రుబ్బి పెట్టుకున్న 1/2 స్పూన్ గరం మసాలా, 1/4 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, 1 కప్ కొట్టిన పెరుగు వేసి
రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, రెండు స్పూన్ల నెయ్యి వేసి బాగా కలపాలి. మసాలా ముక్కలకు పట్టేంత వరకు బాగా కలిపి మూత పెట్టేసి 15 నిమిషాల పాటు మ్యారినేట్ చేయాలి. ఇప్పుడు స్పెషల్ ఖోర్మా మసాలా తయారు చేసుకోవడానికి మీడియం ఫ్లేమ్ లో ఒక పాన్ని వేడి చేసి 1 కప్ వేరుశనగ పప్పు వేసి 2 నిమిషాల పాటు వేయించాలి. 1 కప్ జీడిపప్పు, 1 కప్ బాదం, 2 స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు, 2 స్పూన్ల గసగసాలు వేసి లో ఫ్లేమ్ లో నిమిషం పాటు వేయించాలి. స్విచ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో తీసుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసి మెత్తటి పేస్ట్ లా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. ప్రెజర్ కుక్కర్ లో 1 కప్ నెయ్యి వేయాలి. ఖోర్మాకి కొద్దిగా ఎక్కువ నెయ్యి పడుతుందండి. 2 స్పూన్ల నూనె, 1 స్పూన్ మిరియాలు, 4 యాలకులు, 2 గా చీల్చిన 1 పచ్చిమిర్చి, 1 కప్ ఉల్లిపాయ ముక్కలు, 2 బిర్యానీ ఆకులు, 1 చెక్క, 2 లవంగాలు వేసి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ముక్కలు వేసి మీడియం టు హై ఫ్లేమ్ లో నిమిషం పాటు వేయించాలి. ప్రెషర్ కుక్ చేయాలి. మటన్ ఉడికిన తర్వాత సరిపడేంత ఉప్పు, మనం రుబ్బుకున్న ఖోర్మా మసాలా పేస్ట్ వేసి ఒకసారి కలపాలి. అడుగట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఖోర్మా గట్టిపడేంత వరకు లో ఫ్లేమ్ లో మాత్రమే ఉడికించాలి. నూనె సెపరేట్ అయి ఖోర్మా గట్టిపడిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసి 1/2 కప్ క్రీమ్ వేసి ఒకసారి కలపాలి. రంజాన్ పండుగ రోజు స్పెషల్ గా చేసుకునే షీర్ కుర్మా పర్ఫెక్ట్ గా రావాలంటే టిప్స్ తో పాటు తయారీ విధానం వచ్చేసి ఈ వీడియో చివరి వరకు తప్పనిసరిగా చూడండి. మీడియం ఫ్లేమ్ లో పాన్ని వేడి చేసి 2.5 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కాజు, బాదం, పిస్తా, ఎండు ఖర్జూరం, ద్రాక్ష, సీడ్స్ తీసేసిన డేట్స్ తీసుకొని చిన్న చిన్న ముగ్గులుగా కట్ చేసి ఒకదాని తర్వాత మరొకటి గోల్డెన్ రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసి సైడ్ పెట్టుకుందాం. 1 కప్ సన్నగా పొడవుగా ఉన్న వర్మిసెల్ సేమియా షీర్ కుర్మా కోసం ఇలా లాంగ్ కట్ సేమియా తీసుకుంటే పర్ఫెక్ట్ గా వస్తుంది. 1.5 టేబుల్ స్పూన్ నెయ్యి సేమియా వేసి గోల్డెన్ రంగు వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. మీరు కావాలంటే రోస్టెడ్ సేమియా అయినా తీసుకోవచ్చు. సేమియా విరగకుండా ఇలా జాగ్రత్తగా ఫోల్డ్ చేస్తూ రోస్ట్ చేసి సైడ్ పెట్టుకుందాం. 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ పాలు పోసి మరిగిన తర్వాత ఫ్లేమ్ తగ్గించి ఒకసారి కలపాలి. వాటర్ మెలన్ షర్బత్, కస్టర్డ్ షర్బత్ ఆర్ దూధ్ కా షర్బత్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో ఒకసారి చూడండి. అడుగు అంటుకోకుండా సైజ్ క్లియర్ చేసుకుంటూ కుంకుమ పువ్వు వేసి ఒకసారి కలపాలి. 3 దంచిన యాలకులు లేదా ఇలాచీ పౌడర్ అయినా వేసుకోవచ్చు. రోస్ట్ చేసిన సేమియా వేసి కలుపుతూ నిమిషం పాటు ఉడికించాలి. సన్నటి సేమియా తొందరగానే ఉడుకుతుంది. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి ఒకసారి కలపాలి. 200 గ్రాముల మిల్క్ మేడ్ తప్పనిసరిగా వేయండి. షీర్ కుర్మా చాలా టేస్ట్గా ఉంటుంది. కలుపుతూ 1/2 నిమిషం పాటు ఉడికించాలి. 2 టేబుల్ స్పూన్ చక్కెర వేసి సేమియా మరీ చిక్కగా అనిపిస్తే నేను ఇక్కడ 1 గ్లాస్ కాచిన పాలు పోసాను. మీ రుచిని బట్టి కావాలంటే చక్కెర పాలు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంతే అండి, ఒకసారి బాగా కలిపి అలా మరిగించి స్విచ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. షీర్ కుర్మా రెడీ అయిపోయింది. డ్రై ఫ్రూట్స్ చల్లుకొని వెంటనే సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చల్లారిన తర్వాత చిక్కగా అయిపోతుంది. వేడి లేదా చల్లటి పాలు పోసి ఒకసారి కలిపి సర్వ్ చేసుకోండి.